నిర్గమకాండము 26:31 నుండి మనం మార్చి చదువుకుందాం. మీ భాగం మీరు తేటగా బిగ్గరగా ప్రార్థనాపూర్వంగా ఆలోచనతో చదవండి. మరియు నీవు నీల ధూమ్ర రక్త వర్ణములు గల ఒక అడ్డ తెరను పేనిన సననారతో చేయవలెను. అది చిత్రకారుని పని అయిన కెరూబులు కలవిగా చేయవలెను. కుమ్మకర్రతో చేయబడి బంగారు రేపు పొదిగిన 4 స్తంభముల మీద దాన్ని వేయవలెను. దాని వంకులు బంగారువి, వాటి దిమ్మలు వెండివి. ఆ అడ్డ తెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెర లోపలికి తేవలెను. ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయును. అతి పరిశుద్ధ స్థలములో సాక్ష్యపు మందసం మీద కరుణాపీఠము ఉంచవలెను. అడ్డతెర వెలుపల బల్లను, ఆ బల్ల ఎదుట దక్షిణపు వైపునున్న మందిరం యొక్క ఉత్తర దిక్కున దీపవృక్షమును ఉంచవలెను. మరియు నీల ధూమ్ర రక్త వర్ణములు గల పేరిన సన్ననారతో చిత్రకారుని పని అయిన తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను. 37 ఆ తెరకు 5 స్తంభములను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. వాటి వంపులు బంగారువి, వాటికి 5 ఇత్తడి దిమ్మలు పోతపోయవలను. తర్వాత 36 నిర్గమకాండము 37-38 చివరి 2 అందరము కలిసి చదువుకుందాం. మరియు అతడు గుడారపు ద్వారము కొరకు నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేరిన సన్ననారతో గుడా పని అయిన అడ్డతెరను చేసెను. దాని 5 స్తంభములను వాటి దిమ్మలను చేసి వాటి బోదలకును వాటి పెండె బొద్దలకును బంగారు రేకులను పొదిగించెను. వాటి 5 దిమ్మలు ఇత్తడివి. కొంచెం పెంచాయి ఇది. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, ఈ సాయంకాలం తిరిగి మీ సన్నిధికి మేము రావడానికి ఇచ్చిన అవకాశానికి స్తోత్రాలు. మీరు మాకు అనుగ్రహించే దేవుని మీ వాక్యమునకు స్తోత్రాలు. మీ వాక్యం చుట్టూ మేము చేరి వచ్చాం ఈ సాయంకాలం. మా గమనానికి ఇచ్చిన ఈ భాగమునకు స్తోత్రాలు. ప్రత్యక్షము గుడారపు ధ్యానం విషయంలో ఈ దినాన మా ముందుంచిన ఈ భాగానికి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మీరు ఈ లేఖనంలో మా కొరకై తెరువమని మీకు ప్రార్థిస్తున్నాం. అందున్న ఆశ్చర్యమైన సంగతులు మేము చూడగలట్లు మా కన్నులను తెరువు, లేఖనములు గ్రహించినట్లు ప్రభువాన్ని వారి మనసులు తెరిచావు కదా, మా మనసులు మీరు తెరువు, మా మనోనేత్రములు మీరు వెలిగించు. మీ ఆత్మ ద్వారా మాతో మీరు మాట్లాడు, మీరు మాకు బోధించు, మీరు మాకు విస్తపరచు, మీరు మాకు గ్రాహ్యపరచు. లేకపోతే మేమేమీ అర్థం చేసుకోలేము, మేము పొందనులేము. మనుషులు ఏమాత్రం వాడు మీ లేఖనములను కట్టలను విస్తపరచు చాలమని ఒప్పుకొని చున్నాను. ప్రభువా గ్రహించుడుగును, మేము కలిసి ధ్యానించుడుగు, విస్తపరచుడును, మీ అభిషేకమును దయచేయి. వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసు ప్రభువారి నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రత్యక్ష గుడారపు ధ్యానంలో ఇది నన్ను మనం గంగాల మీద నుంచి ఇక మనం ముందుకు వెళ్తాం. ఆవరణమును మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఆ తర్వాత ఆవరణపు ద్వారం
దానికి గవ్విని ద్వారం అని కూడా అన్నాం, దాని గురించి ధ్యానించాం. ఆ తర్వాత ఆవరణ లోపల ప్రవేశిస్తే ద్వారము ఎదుటిగా ఉన్న ఇత్తడి దహన బలిపీఠం గురించి మనం ధ్యానించాం. ఆ తర్వాత గుడారం వైపుగా వెళితే దహన బలిపీఠమునకును గుడారమునకును మధ్యలో ఇత్తడి గంగాలమును గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ దినాన ఆ ఇత్తడి గంగాలం నుంచి మనం ఇంకా ముందుకు వెళ్తాం. నిర్గమకాండం 26వ అధ్యాయంలో మనము 31 నుండి చదివాం. అయితే ఈ సాయంకాలం మన ధ్యానంకు మన అవసరమైనవి చివరి 2 వచనాలే, 26వ అధ్యాయము 36, 37 వచనాలు, అలాగే 36వ అధ్యాయము 37, 38 వచనాలు. కనుక మొదటి భాగంలోనేమో దేవుడైన యెహోవా ఆజ్ఞాపించాడు మోషేకు, రెండవ భాగంలోనేమో మోషే అలాగు చేశాడు అని మనం చదివాం. సరే ఇప్పుడు అక్కడి నుంచి మనం లోపలికి వెళితే రెండు దయచేసి 26వ అధ్యాయము 36వ వచనం, మరియు నీల ధూమ్ర రక్త వర్ణములు గల పేరిన సన్ననారతో చిత్రకారుని పని అయిన తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను. ఇక్కడ మీరు గమనించండి, గుడారపు ద్వారమునకు చేయవలెను. ఆవరణ గవిని ద్వారము నుంచి లోపల ద్వారం దగ్గరకు వచ్చారు. ఆ గవిని ద్వారం లోపల ప్రవేశించగా దహన బలిపీఠం దగ్గరకు వచ్చారు. ఆ దహన బలిపీఠం దగ్గరనే కాకుండా ఇత్తడి గంగాల దగ్గర రావాలని మనం చెప్పుకున్నాం. అయితే ఇత్తడి గంగాలం దగ్గరనే ఆగలే, అక్కడి నుంచి దేవుడు మోషేతో అన్నాడు, నువ్వు ఇంకా ముందుకు వెళ్ళు. అప్పుడు గుడారము అనే మాట ఇప్పుడు మనం చూస్తాం, గుడారము అని. ఇప్పుడు ఏమిటి గుడారము మనం చెప్పుకుంటూనే వచ్చాము ఇంతకుముందు కూడా, ఇప్పుడు మనం ఇంకా స్పష్టమైన ధ్యానం లేక వస్తున్నాం. పాత నిబంధనలో ఈ గుడారం గురించి పలు పర్యాయములు మాట్లాడడం చెప్పబడడం అనేది మనం చూస్తాం. రెండవది, క్రొత్త నిబంధనలో కూడా గుడారమును గురించిన మాట పదం కొన్ని చోట్ల రావడం మనం చూడగలం. ఇప్పుడు మనం ధ్యానం చేసే ఈ ప్రత్యక్ష గుడారము అని అన్నప్పుడు ఆ గుడారము దేవుని యొక్క నివాస స్థలము అని మనం ఇంతకుముందు ఆరంభంలో చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఈ గుడారంలో 2 భాగాలు మనం చూస్తాం, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అని. ప్రభు అయిన దేవుడు అతి పరిశుద్ధ స్థలంలో ఆయన నివాసం చేస్తున్నట్లుగాను, పరిశుద్ధ స్థలంలో యాజకులు ఆయనకు పరిచయం చేస్తున్నట్లుగాను మనం చూస్తాం. మనం ఇంకా లోపలికి వెళ్తాం తర్వాత ఇది దాటుకొనిగా. కాబట్టి ఈ గుడారం ఏం చూపిస్తుంది అనేది ఇప్పుడు ఒక మాట మీకు జ్ఞాపం చేసి ముందుకు వెళ్తాను. గుడారము దేవుని యొక్క నివాస స్థలం, అది ఆయన సంఘానికి సూచన సాదృశ్యం. ఆవరణము ననుసరించి వారు గుమ్మం దగ్గరికి వచ్చారు. ఆ గుమ్మం మనం ప్రవీణ క్రీస్తు అని చెప్పుకున్నాం, లోపల ప్రవేశించారు దహన బలిపీఠం అని శిలువను గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత ఇంకా ముందుకు వచ్చారు గంగాలం, అది ఇత్తడి గంగాలం కడుగుదల గురించి మనం చూచాం. ఆ అనుభవలోకి వచ్చినట్టు వారు ఇప్పుడు ఎక్కడికి వస్తున్నారు అనేది మనం చూస్తే వారు గుడారంలోనికి వస్తున్నారు. నౌ దే ఆర్ జస్ట్ అప్రోచింగ్ ది వెరీ డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్. వారు దేవుని యొక్క నివాస స్థలంలోనికి వారు ప్రవేశిస్తున్నారు, సమీపిస్తున్నారు. కాబట్టి గుడారపు ద్వారము అని ఒక మాట చదువుదాం. పాత నిబంధనలో మీరు 2 అధ్యాయాలు గుర్తుంచుకోండి, కీర్తన గ్రంథం 15వ అధ్యాయము, కీర్తన గ్రంథం 24వ అధ్యాయము. ఈ సందర్భంగా పాత నిబంధనలో ఇంకా
చాలా భాగాలు మీరు చూస్తారు. కీర్తన గ్రంథం 24వ అధ్యాయము 3వ వచనం, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవతగిన వాడు ఎవడు? ఇక్కడ ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవతగిన వాడు ఎవడు ఈ మాటను మనం చూస్తాం. 15వ అధ్యాయం 1వ వచనం, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండతగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? ఇప్పుడు దేవుని పరిశుద్ధ పర్వతం, కొన్ని పదాలు వాడుతున్నాయి ఇక్కడ మనం చదివినట్టువే. దేవుని పరిశుద్ధ స్థలం, దేవుని గుడారం, ఇవన్నీ ఒకటే మాట. గుడారం అన్నాడు, దేవుని పరిశుద్ధ పర్వతం అన్నాడు, దేవుని పరిశుద్ధ స్థలం అన్నాడు. ఇప్పుడు నిర్గమకాండ 25వ అధ్యాయం 8వ వచనానికి వెళితే, నేను వారిలో నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమున బిల్ట్ ఏ శాంక్చురీ అన్నాడు. కాబట్టి ఇది దేవుని యొక్క నివాసము, ఆ గుడారము. ఇప్పుడు అక్కడికి మనం వచ్చాం. ఇక నేను మీ గమనాన్ని తాగూరుతున్న తలంపు ఏంటంటే, ఒక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర నడిపించబడి ఆ గుమ్మం దగ్గరికి, ఆ వ్యక్తి ఆయన ద్వారా బలిపీఠం దగ్గరకు వచ్చి ఆయన సెలవు సాదృశ్యమైన చోటికి, రక్షణ పొందడమే కాకుండా దేవుని వాక్యం అనే గంగాలం దగ్గరకు వచ్చి కడగబడిన వాడై తాను దేవుని పరిశుద్ధ స్థలమున ప్రవేశిస్తున్నాడు. ఇప్పుడు ఆ పరిశుద్ధ స్థలం, ఆయన నివాస స్థలం ఏమిటి? పౌలు ఎఫెసీయులు రాస్తూ అన్నటువంటి మాటకు వద్దాం. 2వ అధ్యాయం 19వ వచనం, ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం, ఇప్పుడు మీరు ఇక మీదట ఎవరు కాదు, మీరు పరదేశులను పరజనులున్న ఇండక ఇప్పుడు మీరు ఏమైనారు? పరిశుద్ధులతో ఏకపట్నస్థులు, దేవుని ఇంటివారునై ఉన్నారు. కాబట్టి దేవుని ఇల్లు అనే మాట ఇక్కడ మనం చూస్తాం. ఇంతకుముందు మీరు పరజనులు, పరదేశులు అంటే దూరస్తులు, అయితే ఇప్పుడు వారు ఎక్కడికి వచ్చారు? దేవుని ఇంటి వారై ఉన్నారు, ఆయన ఇంటిలోనికి వచ్చారు, ఆయన ఇల్లుగా చేయబడ్డారు. ఈ మాట మనం పేతురు రాసిన పత్రిక వెళితే 1వ పేతురు 2వ అధ్యాయం 4-5 వచనాలు నేను చెబుతున్నాను. 4వ వచనంలో, ఇప్పుడైతే మీరు సజీవమునగు రాయ్యగు ప్రభు నొద్దకు వచ్చిన వారై. ఇప్పుడు మీకు అర్థమవుతున్నారు, మనం ధ్యానం చేసిన ప్రత్యక్ష గుడారం ఆవరణం వచ్చి ద్వారం దగ్గరకు వచ్చి ఆ బలిపీఠ దగ్గరకు వచ్చి ఆ తర్వాత సజీవమునగు రాయ్యగు ప్రభు నొద్దకు మీరు వచ్చారు. మీరు వచ్చిన వారే ఇప్పుడు ఏమైనారు? సజీవమైన రాళ్ళుగా చేయబడి ఆ తర్వాత ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. రెండు మాటలు గమనించండి, విశ్వాస రక్షణ పొందిన వారంగా మనం దేవుడు నిర్మిస్తున్నటువంటి ఆత్మ సంబంధమైన మందిరంలో భాగముగా ఉంటూ ఆ ఆత్మ సంబంధమైన మందిరంలో మనం ప్రవేశము కలిగి ఉన్నాం, అందు మనము వసిస్తూ ఉన్నాం. ఇది ఇక్కడ మనం చూస్తాం గుడారము. దేవుని స్తోత్రం, ఈరోజు కృపచేత రక్షణ పొందిన వారమై సజీవమైన రాళ్ళుగా చేయబడము వారమై దేవుని మందిరముగా మనం కట్టబడ్డాం, అందులో మనం కూడా భాగముగా చేపడ్డాం. అందుకే సంఘానికి ఉన్న అనేక పేర్లలో ఒక పేరు దేవుని కట్టడం, లేకపోతే దేవుని గృహమునయ్యున్నారు. 1వ కొరింథీయులు 3:9 అని. సరే ఇప్పుడు రెండు దయచేసి నిర్గమకాండము 26వ అధ్యాయము, నిర్గమకాండం 26వ అధ్యాయము 36వ వచనం చదవడం ఒకరు దయచేసి. దాన్ని కాబట్టి ఇప్పుడు గుడారము అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం చెప్పుకున్నాం.
అయితే ప్రభువైన దేవుడు మోషేతో అంటాడు, నీవు తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను. కాబట్టి ఇక్కడ గుడారపు ద్వారము అనేది ఇప్పుడు మనం చూడాల్సిన, ఈ గుడారపు ద్వారము మనం వెనక్కి వెళితే ఆవరణపు ద్వారమును మనం చూచాం, అదే కదా ఇందాక కూడా చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు రెండవది ఆవరణ ద్వారం లోపల ప్రవేశించిన తర్వాత బలిపీఠము గంగాలమైన తర్వాత గుడారపు ద్వారమునకు మనం వస్తున్నాం. ఇప్పుడు మన నిర్గమకాండ 26:31 చదివిన సందర్భంలో ఆ లోపల ఇంకో ద్వారమును గురించి కూడా మనం చదివాం. అప్పుడు మొత్తం ఎన్ని ద్వారాలు అంటే ఆవరణపు గవిరి ద్వారం ఒకటి, రెండవది గుడారపు ద్వారం ఒకటి, ఆ తర్వాత మూడవది లోపలి వెళితే పరిశుద్ధ స్థలపు అడ్డ తెర ఒకటి, అది కూడా ద్వారమే, ది డోర్ ఆఫ్ ది శాంక్చురీ ఆర్ ది హోలీ ఆఫ్ హోలీస్, అతి పరిశుద్ధ స్థలపు. దానికి ఇక్కడ మనం ధ్యానంలోకి వస్తాం తర్వాత కాలంలో. అయితే ఇప్పుడు మనం చూస్తాం 31వచనం, నీలతూమ్ర రక్తవర్ణములు గల ఒక అడ్డ తెరను నువ్వు చేయాలి. ఆ అడ్డ తెరను ఎక్కడ తగిలించాలి? 33వచనం, సాక్ష్యము మందసము అడ్డ తెర లోపలికి తేవలను. ఆ అడ్డ తెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయి. ఇప్పుడు ఎన్ని ద్వారాలు మీకు స్పష్టమైంది? ఒకటి గవిని ద్వారం, రెండవది గుడారపు ద్వారం, మూడవది అతి పరిశుద్ధ స్థలం ద్వారం అని చెబుతాను గుర్తు కోసం మీకు. ఎందుకంటే ఇది అతి పరిశుద్ధ స్థలం పరిశుద్ధ స్థలం వేరుపరిచేటి ద్వారం. మూడు మీరు గుర్తుంచుకొని ఈ విషయాలు చదివేటప్పుడు ఏ వచనంలో ఏ ద్వారానికి చెబుతున్నాయనేది మనం స్పష్టంగా గ్రహించవలసిన వారంగా ఉన్నాం, గమనించవలసి ఉన్నాం. సరే, ఇప్పుడు గుడారము గురించి కొన్ని మాటలు చెప్పుకున్న తర్వాత ఈ గుడారము ద్వారమునకు మనం వస్తే, ఈ గుడారము ద్వారము ఏం చూపిస్తూ ఉంది? రండి దయచేసి నిర్గమకాండం 26వ అధ్యాయము, దాని తెరలు బట్టి మనం చూస్తే ఇంతకుముందే ధ్యానం చేశాం ఆవరణ గవిని ద్వారము దగ్గర తెరలు ఏ రంగులున్నాయో, నీల ధూమ్ర రక్త వర్ణము, నాలుగవది సన్నని నార అంటే తెలుపు. ఈ నాలుగు రంగులు కలిగినటువంటి ఈ తెరలను ఇక్కడ కూడా చేయమని చెప్పినట్లుగా మనము చూస్తాం. ఇప్పుడు గమనించండి ఈ రెండుకు ద్వారములకు వ్యత్యాసం. ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారినే ఈ రెండు ద్వారాలు చూపిస్తున్నాయి. మనం ఆవరణ ద్వారం గురించి ధ్యానం చేసుకునేటప్పుడు ఆ తెరలు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నాలుగు కోణాలలో మనం చూచాం. అయితే అక్కడ నాలుగు స్తంభాలు మనుషులను గురించి మనం చెప్పుకున్నాం, నలుగురు సువార్తికులు అని. అయితే ఆ నలుగురు సువార్తికులు ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ సందర్భంలో ప్రభుని గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడికి మనం వచ్చినట్లయితే ఈ గుడారపు తెరలు కూడా నాలుగు రంగులతో మనకు కనపడతాయి. అంతేకాకుండా దీని స్తంభాలు తుమ్మకరతోనే చేశారు. అయితే ఆ తుమ్మకర స్తంభాలు బంగారంతో పొదిగినట్లుగా మనము చూస్తాం. ఇప్పుడు ఆవరణపు ద్వారం ప్రభువైన క్రీస్తు లోకమునకు ఏమై ఉన్నాడు అనేది మనము చూస్తాం. అయితే ఇక్కడ గుడారపు ద్వారం దగ్గరకు వస్తే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సంఘమునకు ఏమై ఉన్నాడు అనే విషయాన్ని మనము చూస్తాం. సంఘమునకు ఏమై ఉన్నాడు అని ఇక్కడ మనము ఈ ఆవరణ ద్వారమును గురించి మనం ధ్యానం చేసినప్పుడు ఎన్ని మూరల ఎత్తు అని చెప్పుకున్నాము? 5 మూరల ఎత్తు, తర్వాత 20 మూరల
వెడల్పు దాని గురించి మనం చెప్పుకున్నాం. మొత్తం ఆవరణపు వెడల్పు 50 మూరలు అయితే ఆవరణపు ద్వారం యొక్క వెడల్పు 20 మూరలు, ఎత్తు మాత్రం 5 మూరలు. అయితే ఇప్పుడు ఈ గుడారం దగ్గర ద్వారం దగ్గరికి మనం వస్తే కొలతల్లో తేడా కనపడుతుంది మనకు. అయితే నేను ఒక కొలత మాత్రమే చెప్తున్నాను, ఎత్తు. ఇక్కడ ఎత్తు ఏమైంది మనకు స్పష్టంగా ఏమి లేదు. అవేమో 20 మూరలు వెడల్పు ఉన్నాడు, 5 మూరలు ఎత్తుని స్పష్టంగా చెప్పాడు ఆవరణపు గవిని ద్వారానికి వచ్చి. ఈ తెరల దగ్గరకు వచ్చేటప్పటికీ వాటి ఎత్తు చెప్పలేదు, వాటి వెడల్పు మనకు చెప్పలేదు, కానీ మనకు అర్థమవుతుంది. అందుకని నేను ఒక్క విషయమే ఒక కొలత మీకు చెప్పాలని కోరుతున్నాను, దాని ఎత్తు. ఈ గుడారపు ద్వారం ఎత్తు ఎంత, ఆ తెరల ఎత్తు ఎంత, ఎలాగ మనకు అర్థమవుతుంది రండి. నిర్గమకాండం 26వ అధ్యాయం గమనించండి దయచేసి, 15వ వచనం 16వ వచనం. మరియు మందిరమునకు తుమ్మకరతో నిలువు పలకలు చేయవలను, పలక పొడుగు 10 మూరలు, పలక వెడల్పు 3.5 ఇండవ. పలక పొడుగు ఎంత అండి? 10 మూరలు. అంటే చుట్టూ పలకలు. అయితే ఈ పలకల గురించి మనం గమనించేప్పుడు మూడు వైపులే చెప్పాడు పలకలు. ఒకటి ఉత్తర దక్షిణాలు, రెండు, మూడవది పడమటి వైపు. తూర్పు వైపున పలకలు లేవు. అయితే తూర్పు వైపు ఉండేదంతా కూడా ఆ ద్వారపు తెరే. కానీ ఇప్పుడు ద్వారపు తెర ఎంత ఎత్తు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది, అది 10 మూరలు ఎత్తు అని. ఇప్పుడు గమనించండి, ఆవరణ గవిని ద్వారపు ఎత్తేమో 5 మూరలు అయితే గుడారపు ద్వారపు ఎత్తు 10 మూరలు అని. అక్కడ ఆ తెరలు మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూపిస్తున్నాయని చెప్పుకున్నాం, ఇక్కడ ఈ తెరలు మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూపిస్తున్నాయి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకంలో మానవాళి అందరికీ అందుబాటులో ఉండేటప్పుడు ఆయన చాలా ఎత్తు తక్కువ వాడుగా కనపడుతూ ఉన్నాడు. కనుక ఆవరణ గవిని ద్వారం ప్రభువైన క్రీస్తు లోకానికి ఏమై ఉన్నాడు, లోకంలో ఆయన ఏమై ఉన్నాడు అనేది చూపిస్తుంటే, గుడారపు ద్వారం ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘములో ఏమై ఉన్నాడు, సంఘానికి ఆయన ఏమై ఉన్నాడు అనేది చూపిస్తుంది. ఇప్పుడు ఆ ఎత్తును గురించి మనం 5 అడుగులు ఏం చెప్పుకున్నాం కాబట్టి, అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన దీనత్వము తగ్గింపును మనము చూస్తాం. పౌలపస్తులు ఫిలిప్పీల రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలలో ఆ మాట అన్నాడు, ఆయన తండ్రితో కూడా ఉండుట సమానమైన భాగ్యమని, తండ్రితో కూడా సమానుడిగా ఉండ భాగ్యమని ఎంచుకోలేదు, కానీ ఆయన తగ్గించుకొని శిలువ మరణం వరకు విధేయత చూపినవాడు. చాలు ఆ పదాలు మాత్రం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, దూతల కంటే తక్కువ వాడుగా చేయబడిన యేసు. కాబట్టి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన లోకంలో జన్మించి జీవించేటప్పుడు ఆయన లోకమునకు మానవాళి మధ్య ఆయన చాలా తక్కువ వాడుగా మనుషులుగా కనపడుతూ వచ్చాడు, అందరికీ అందుబాటులో ఉన్నవానిగా కనపడుతూ వచ్చాడు. ఇది ఆయన యొక్క తగ్గింపు దీనత్వాన్ని మనకు చూపిస్తూ ఉంది. మతయి సువార్త 11వ అధ్యాయం 8వ వచనంలో, భారం మోయుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి అని అన్నప్పుడు ఆయన మనుషుల్లో ఒకరి వంటి వాడుగా కనపడుతున్నాడు, ఆయన వారందరికీ అందుబాటులో ఉన్నవాడుగా కనపడుతున్నాడు. అది 5 మూరల ఎత్తు ఆయన దీనత్వం తగ్గింపును మనం చూపిస్తుంది అని. ఇప్పుడు మనం అక్కడ నుంచి లోపలికి వస్తే గుడారపు ద్వారము, ఈ ద్వారము గుడారమునకు ఉంది అన్నప్పుడు, ఇందాక గుడారం గురించి నేను ఏం చెప్పాను, సంఘము అని చెప్పుకున్నాం, దేవుని ఇల్లు అని. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు
దేవుని ఇంటి వద్దకు ఆయన సంఘం దగ్గరకు వచ్చేటప్పటికీ ఆయన ఎవరుగా కనపడుతున్నాడండి? ఇక్కడ ఆయన హెచ్చించబడినవాడుగా కనపడుతున్నాడు. ఆయన తగ్గించుకున్నటువంటి దీనుడుగా కాదు, ఆయన ఇప్పుడు హెచ్చింపబడినటువంటి వానిగా మనం చూస్తాం. అవును, నిజమే. అపొస్తలుడు పేతురు అన్నాడు, మరి అపొస్తలుగా 2:36 అపొస్తలుగా 2:36 ఆ పెంతెకొస్త దినాన ఆయన బహుధైర్యంగా సువార్త ప్రకటించేటప్పుడు ఈ మాట అంటాడు, 2:36 మీరు శిలువ వేసిన యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగారు నియమించను. ఇది ఇస్రాయేల్ వంశం అంతయు రూఢిగా తెలిసికొనవలెను. ఆ మాటలు గమనించండి, మీరు శిలువ వేశారు యేసును, అయితే దేవుడు ఆయన లేపుడు మాత్రం ఆయన క్రీస్తునుగాను ప్రభునుగాను ఆయన నియమించాడట. ఇది ఆయన హెచ్చింపును మనకు చూపిస్తుంది. ఆయన ఫిలిప్పీ పత్రిక 2 ఇందాక పౌలు చెప్పిన మాటలకు జ్ఞాపకం చేసుకున్నాం. 6, 7, 8, 9, 10, 11 వెళితే ప్రతి మోకాలు ఆయన నామం, ప్రతి నాలుక ఆయన ఒప్పుకున్నట్లు ఆయనకు ఆయన నాలుకంటే హెచ్చని నామిచ్చి ఆయన అత్యున్నతమా హెచ్చి. కాబట్టి ప్రియులారా, ఈ గుడారపు ద్వారం 10 ఎత్తు, ఆవరణ ద్వారం ఎత్తు 5, అదేమిటో ఇప్పుడు మనం ఇక్కడ అర్థం చేసుకున్నాం. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన హెచ్చించబడ్డాడు. ఆయన ఎక్కడున్నాడో మనకు తెలుసు, 110 ప్రభు నా ప్రభుత్వం ఇలా సెలవు ఇచ్చాడు, నువ్వు నా కుడిపార్శ్వమున కూర్చున్నావు. ఆయన ఎక్కడున్నాడో ఇప్పుడు ప్రకటనగ్రంథం 3:21, నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండిన ప్రకారం. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క హెచ్చింపును మనకు చూపిస్తూ ఉంది ఆయన. సరే, ఇప్పుడు దయచేసి రండి, మనము గుడారమును గుర్చి తలంచాము. ఆ తర్వాత రెండవదిగా ఆ గుడారపు ద్వారము ఎత్తును గుర్చి మనము చెప్పుకున్నప్పుడు ఆయన హెచ్చింపును గుర్చి మనం చెప్పుకున్నాం. అంతేకాకుండా ఇక్కడ మూడవదిగా మరొక మాట మనం చూసాము, ప్రభుని యేసుక్రీస్తు వారు ఆవరణ ద్వారం దగ్గర లోకమునకు ఆయన ఏమై ఉన్నాడు, ఇప్పుడు ఆయన సంఘానికి ఏమై ఉన్నాడు అనేది మనం చెప్పుకున్నాం. అయితే దీనికి ఇంకొక వాక్యం మీకు జ్ఞాపకం చేయడం మంచిది అనుకుంటాను. అందుకే ఇందాక మనం పాటలు పాడాం, మీరు గుర్తించుంటారు. మొదటి పాట ఏం పాడాం? అసమానుడగు క్రీస్తు. అక్కడ ఒక చరణంలో ఏం పాడాం? సంఘమునకు ఆయనే శిరస్సు అని. తర్వాత 2 పాడాం, చాలా పెద్దది. అక్కడేం చూసాం? ఆయన సింహాసనశీనుడు మాత్రమే కాదు, కాబట్టి ఆయన గొప్పతనం హెచ్చింపును గురించి మనం చూచాం. ఈ రోజున పౌలు అపొస్తలుని ఎఫెసీయులు రాసిన పత్రికలో చెప్పినట్లు కొలసీలు రాసిన ఎఫెసీయులు 1:2, కొలసీపతి 1:18 చదవండి. దయచేసి ఎవరన్నా శరీరము చదవండి 2 నేను చెప్పింది. అది సంగతి, సమస్తము పైన ఆయనను కాబట్టి కొలసి 1:18 కూడా అదే చూస్తాం, సంఘము అని శరీరమునకు ఆయన ఏమై ఉన్నాడట? శిరస్సు అయి ఉన్నాడు. కనుక మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇప్పుడు సంఘము అని శరీరమునకు ఆయన శిరస్సు. ఈ మూడు తలంపులు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. 1, గుడారం ద్వారం, గుడారమునకు మనం వచ్చాం, అది సంఘంలోనికి మనం వచ్చాం, అందులో భాగమునా అందు మనం నివాసం చేస్తున్నాం. 2, గుడారపు ద్వారము తెరలు ఎత్తును మనం చూచాం, అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క హెచ్చింపును గురించి మనం చూస్తొచ్చాం. 3, ఆ గుడారమునకు ద్వారం, అది ఆ గుడారం సంఘము గనక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సంఘము అనే శరీరమునకు ఆయన ఇప్పుడు ఎవరుగా నియమించబడ్డాడు? శిరస్సునుగా.
ఆయనే ప్రభుగా నియమించుకున్నట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు రెండు దయచేసి నిర్గమకాండం 26వ అధ్యాయం 16వ అధ్యాయము 16వ వచనం 16వ వచనమేనా నిర్గమకాండం 26వ అధ్యాయము 36వ వచనం చదవండి. మరి నీల ఇప్పుడు గుడారపు ద్వారమునకు చేయవలసిన వస్తువులు గురించి ప్రభువైన దేవుడు మోషేకు చెప్పాడు. మనం ఇంతకుముందు కూడా ఈ 4 రంగుల గురించి మనం చూచాం. ఆ కర్టెన్ కలర్స్ ఏంటివి అనేవి, అవి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క లక్షణాలు మనం చూపిస్తున్నాయని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు అక్కడి నుంచి మనం క్రిందకి వెళితే దాని స్తంభములు వేడితో చేయాలని చెప్పాడు. 37వ వచనం ఆ తెరకు 5 స్తంభములను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. వాటి వంపులు బంగారువి, వాటికి 5 ఇత్తడి దిమ్మలు. ఈ విషయాల గురించి ఇప్పుడు మనం ధ్యానం చేయబోతాం. ఈ గుమ్మము తర్వాత ముందు వెనక ఉండే గుమ్మములకు వ్యత్యాసం ఏంటంటే ఆవరణ గవిని ద్వారం గుమ్మములకి ఏమో 4 స్తంభాలు ఉంటే అతి పరిశుద్ధ స్థలపు గుమ్మములకి ఏమో 4 స్తంభాలు ఉంటే ఈ రెండిటికి మధ్యలో ఉండే గుడారపు గుమ్మమునకు ఎన్ని స్తంభాలు ఉన్నాయి? 5 స్తంభాలు ఉన్నాయి. ఆ తేడాన్ని మీరు మనసులో ఉంచుకోండి. ఇప్పుడు ఈ గుడారపు ద్వారం దగ్గరికి మనం వస్తే తుమ్మకర్రతో 5 స్తంభాలు చేయమన్నాడు. మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం, తుమ్మకర్ర ఏం చూపిస్తుంది? మానవత్వాన్ని చూపిస్తుంది, అంటే మనుష్యత్వాన్ని చూపిస్తుంది, హ్యుమానిటీ. తర్వాత బంగారం ఇక్కడ ఏం చూపిస్తుంది? దైవత్వాన్ని చూపిస్తుంది అని. ఇక్కడ మరొక లోహం ఉంది, లోహము లోపం కాదు, లోహం ఏమిటది? ఇత్తడిని మనం చూస్తాం. ఇత్తడి ప్రత్యక్షం గుడారం అంతట్లో ఎక్కడైనా సరే తీర్పును మనకు చూపిస్తూ ఉంది అని. సరే, ఇప్పుడు ఈ 3 సంగతులు మనం చూస్తాం. ఇవన్నీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనకు చూపిస్తూ ఉన్నాయి. నేను ఇందాకనే చెప్పాను, గుడారపు ద్వారం క్రీస్తు సంఘానికి ఏమైనాడు అనేది చూపిస్తుంది. అది మన ప్రభువైన క్రీస్తునే. ఇక్కడ సువార్తికు లేనిక ఆవరణపు ద్వారం దగ్గర 4 తుమ్మకరతో చేయబడిన స్తంభములు ఇత్తడి రేఖతో పొదిగించబడినవి సువార్తికులను చూపిస్తుంది, మనుషులను చూపిస్తుంది. అయితే ఆ సందర్భంలో మనం ధ్యానం చేసేటప్పుడు అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మనుషులను చూపిస్తుందని ఒక మాట చెప్పుకున్నాం. అయితే అవి ఇత్తడితో పొదిగబడినాయి, మనుషులు తీర్పు కింద ఉన్నాడనే ఆ విషయాన్ని గురించి మనం ఎక్కువగా ధ్యానించాం. అయితే ఇప్పుడు గుడారపు గుమ్మానికి మనం వచ్చినప్పుడు ఇది కేవలం మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించే. అందుకని ఒక క్రమంలో మనం ధ్యానం చేస్తే వాక్యంలో ఉన్న ప్రకారం ముందు బంగారాన్ని గురించి మనం చూడాలి. ప్రత్యక్ష గుడారంలో బంగారం ఎక్కడన్నా వాడని అదంతా కూడా దైవత్వమును మనకు చూపిస్తూ ఉంది అని. దైవత్వం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు? ఆయన దేవుడు. యోహాను సువార్త 1:1, 1 తిమోతి 3:16 ప్రకటన 1:8 ఈ వచనాలన్నింటిలో మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 1:1 కూడా అన్నమాట అన్నాడు. 2వది పౌలు వ్రాసిన పత్రిక 3:16 అయితే పౌలు భక్తుడు ప్రభువైన క్రీస్తును ఆయన దేవుడు అని చెప్పాడు. తెలుగులోనేమో ఆయన అని ఉంది, ఇంగ్లీష్లో దేవుడు అని. ప్రకటన 1:8 వెళితే ప్రభువైన యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని తనకు తానే అనుభవించుకున్నాడు.
ఏమన్నాడు? నేను మొదటి వాడును, కడపటి వాడును, ఆల్ఫా ఓమేగా నేనే, నేనే ఆదియు అంతము నేను. ఎవరిది? దేవుడు. కనుక ఈ మూడు సందర్భాలు, అక్కడేమో సువార్తికుడు సాక్ష్యం ఇచ్చాడు, ఇక్కడేమో పౌలు అపొస్తలుడు సాక్ష్యం ఇచ్చాడు, ఇక్కడేమో ప్రభువైన యేసుక్రీస్తు వారు తానే తన దైవత్వాన్ని గురించి ఆయన చెప్పుకున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన దైవ మానవుడు మాత్రమే కాదు, ఆయన పరిపూర్ణమైన దేవుడు. అది బంగారం మనకు చూపిస్తుంది. సరే, ఇప్పుడు మనం అక్కడి నుంచి ముందుకు వెళితే తుమ్మకర్రతో నీవు ఐదు స్తంభములు చేసేసి వాటికి బంగారు రేకును పొదిగించాలి అని. ఈ తుమ్మకర్ర మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మనుషత్వాన్ని, ది మ్యాన్హుడ్ ఆర్ ది హ్యుమానిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, అది మనకు చూపిస్తుంది అని. మళ్ళీ ఆ మాటలకు వెళితే యోహాను సువార్త 1:14 వచనం ఏమైంది? ఆ వాక్యం శరీరధారైన. మళ్ళీ పౌలు చెప్పిన మాట వెళితే 1 తిమోతి 3:16 వచనం, సశరీరుడుగా ప్రత్యక్షుడు అయిను అని. మళ్ళీ ప్రకటనగా 1:8 వచ్చిన తర్వాత 18 వచ్చిన వెళితే, నేను మొదటి వాడును, కడపటి వాడును, జీవించు వాడును, మృతుడ నైతినే అండంలో ప్రభుని యేసుక్రీస్తు మళ్ళీ తనువు ఏం చెప్పాడు అక్కడ? నేను మనిషిని, మృతుడ నైతినే. దేవుడు మృతుడు కాలేడు, దేవుడు అనంతుడు. అందుకనే ఇందాక ఒక వాక్యం చెప్పుకున్నా, హెబ్రీ 2:9 వచనం, ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే తక్కువ వాడుగా చేయబడిన యేసు మనుషులుగా చేపట్టాడు ఆయన. ఇది తుమ్మకర్ర మనం చూపిస్తుంది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మానవత్వం. ఆయన మనుష్యుడు నిజమే, ఆయన పరిపూర్ణమైన మనుషుడే. అందుకే ఆయన లోకంలో జీవించే దినాలలో ఆయన అలసిపోయినాడు, ఆయన ఆకలిగా ఉన్నాడు, ఆయన నిద్రపోయినాడు, ఇవన్నీ మనం చూస్తాం. ఆయన మనుషులుగా 33 సంవత్సరాల లోకంలో జీవించాడు. సరే, ఇప్పుడు మనము మరొక వస్తువుకు వెళ్ళాలి. ఏమని చెప్పుకున్నాం? మూడవది ఇత్తడి దిమ్మలు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ తుమ్మకర్రతో స్తంభాలు చేసి బంగారు రేకును పొదిగించి అవి నిలబెట్టడానికి బ్రాస్ సాకెట్స్ చేశాడు, ఇత్తడి దిమ్మలను చేశాడు. ఆ ఇత్తడి దిమ్మలు తీసుకొచ్చి ఈ స్తంభాన్ని అలాగ నిలబెట్టాడు, 5 వరుసలు నిలబెట్టాడు. ఇత్తడి తీర్పు అని మనం చెప్పుకున్నాం కదా, నిజమే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మనకు బదులుగా మన కొరకై పొందిన తీర్పును మనకు చూపిస్తూ ఉంది అని. ఆ విషయాన్ని గురించి ఆదికాండం 3:15 చెప్పాడు, నీ సంతానము స్త్రీ సంతానము నేను వైరం కలగజేసేదను, నీవు అతని మడి మీద కొట్టుదువు, ఆయన నీ తలను తల మీద కొట్టును అన్నాడు. ఇది ఏమిటి? స్త్రీ సంతానం మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శిలో మరణమును గురించిన ప్రవచన వాక్యము అని చెప్పాలి. ఇప్పుడు మరి యెషయా గ్రంథం 53 మనం వచ్చినట్లయితే 8 వచనంలో చదవండి, ఎవరో ఒకరు తీసిన వారు. యెషయా గ్రంథం 53:8 కాబట్టి ఆ వచనాల పైన మీరు చూస్తే మనందరి దోషములు ఆయన మీద మాత్రమే కాకుండా మన శిక్ష యావత్ ఆయన మీద అవేవి. ఏం పొందాడు ఇప్పుడు ఆయన? అన్యాయపు తీర్పును పొందిన వాడై కొనిపోబడ్డాడు. యోహాను సువార్త 19:9 ప్రభువైన యేసుక్రీస్తు వారు గబ్బతా దగ్గరికి తీసుకుని రాబడ్డాడు. అక్కడ 3 స్థలాలు మనం చూస్తాం, 1 గెచ్చమనే, 2 గబ్బతా, 3 గొల్గతా. గచ్చమనే ఆయన వేదన చూపిస్తుంది, గొల్గతా ఆయన శిలువ మరణాన్ని చూపిస్తుంది, గబ్బత ఆయన పొందిన అన్యాయపు తీర్పును చూపిస్తుంది. యోహాను సువార్త 13:13 సరే. కనుక అన్యాయపు తీర్పు నిజంగా అన్యాయ తీర్పే. ఎందుకని? పిలాతు తనకు తీర్పు తెచ్చినప్పుడు మరణమునకు తగిన నేరం ఇతనేందు నాకు ఏది
కనపడలే. లేదు లేదు, ఆయన సిలువే చంపాల్సింది అన్న, ఆయన చేతులు కడుక్కున్నాడు మీ ఇష్టం అన్నది వదిలేసేసాడు. అయితే ఈ తీర్పు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పొందాలి. ఎందుకు పొందాలి? మనకు బదులుగా మన కొరకై ఆయన లోకమును రక్షించ ఆయన ఈ తీర్పును పొందవలసిన వాడుగా ఉన్నాడు. కాబట్టి నిశ్చయముగానే ఆ తీర్పును ఆయన పొందాడు. ఆ విషయాన్ని ఇప్పుడు మనం ఒక మాట చదువుదాం. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం రెండు దయచేసి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం కలిసి ఉన్నాయి. అందరం కలిసి చదువుకుందాము, అందరం కలిసి చదువుకుందాం. తేటగా చదవండి, బిగ్గరగా. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష. పాప శరీరాకారంతో పంపాడు, తర్వాత ఆయన శరీరమందు పాపమునకు శిక్షను విధించాడు. ఇక్కడ మూడు మాటలు రావడం మళ్ళీ చూస్తాం. దేవుడు తన కుమారుని పంపించాడట, ఉందండి ఆ మాట 3-4 వచనాల్లో. దేవుడు తన సొంత కుమారుని, బాగా గమనించండి మీరు త్వర త్వరగా, దేవుడు తన సొంత కుమారుని అని అన్నప్పుడు ఆయన దైవత్వాన్ని గురించి మనం చూస్తాం అక్కడ, ఆయన దేవుడు. రెండవది పాప శరీరాకారంతో పంపాడు, ఆయన మనుషత్వాన్ని చూస్తాం. రెండవది, మూడవది ఆయన తీర్పును చూస్తాం. ఆయన శరీరం మందు మన పాపానికి ఏం విధించాడంట? శిక్ష విధించాడు. ఆయన పొందిన తీర్పు ఇక్కడ మనకు స్పష్టమవుతుంది. నేను ఇంకెక్కువ వచనాలు చూపకూడలేదు, అవసరం లేదనుకుంటాను. మీరుగా గమనించిన తర్వాత కొన్ని వచనాలు మీకు అవసరమైన చూడండి. ఇంగ్లీష్లో ఇంకా హీ హాత్ కండెమ్డ్ అవర్ సిన్, మన పాపమునకు ఆయన శిక్ష విధించాడు. ఆయన మన పాపమును ఇక శిక్షించేశాడు. ఆయన మనకు బదులుగా తీర్పు తెచ్చబడ్డాడు, మన పాపములకు ఆయన శిక్ష అనుభవించాడు. కనుక అక్కడ రోమా 8వ అధ్యాయం 3-4 వచనాలు ఈ మాట చేశాడు. కానీ ఇత్తడి దిమ్మలు ఆ విషయాన్ని మనకు చూపిస్తుంది. మూడు సంగతులు చెప్పాను. ఒకటి, బంగారం ఆయన దైవత్వాన్ని చూపిస్తుంది. రెండవది, తుమ్మకర్ర ఆయన మనుషత్వాన్ని చూపిస్తుంది, ఆయన మానవుడు. మూడవది, మనుషులుగా ఇత్తడి దిమ్మలు ఆయన మనకు బదులుగా పొందిన తీర్పును మనకు చూపిస్తుంది. ఆయన శరీరం అందు మన పాపను శిక్ష విధించాడు, ఆయన పాపను కొట్టివేశాడు. ఇటు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన సంఘమునకు ఏమై ఉన్నాడు అనేది మనం గమనిస్తే, ఆయన చేసిన తీర్పే సంఘము నిర్మించబడడానికి ఆధారమైంది. అది ఇక్కడ మనం చూస్తాం. ఇక మన లోపలి వెళ్ళినప్పుడు ఇక ఇతర దిమ్మలు కనపడవు. ఏ దిమ్మలు కనపడతాయి? మీరు ఇంకా రాలేదు కాబట్టి వెండి దిమ్మలు కనపడతాయి. ఇక్కడ ఇతర దిమ్మలు కన లేకపోతే అక్కడ వెండి దిమ్మలు ఏమాత్రం ఉండే అవకాశమే లేదు. కాబట్టి ఇక్కడ ఆ దేవుడైన ఆయన, ఆయనే మనుషులుగా జన్మించి తుమ్మకర్రగా ఆయనే తన శరీరం ఉన్న మన పాపల శిక్ష విధించి అదిగో ఇతడి దిమ్మలు తీర్పు తీర్చాడు. కాబట్టి యేసు యోహాను సోదరు 12వ అధ్యాయం అన్నాడు, ఇప్పుడు లోకంలో తీర్పు తీర్చబడుతుంది, ఇప్పుడు లోకాధికారి తీర్పు తీర్చబడుతుంది, ఇప్పుడు పాపములకు తీర్పు తీర్చబడుతుంది. కాబట్టి ఇతడి దిమ్మలు ఆ విషయాన్ని మనకు చూపిస్తున్నాయి. సరే, అది ఇక గుడారం అంతటికి నిర్మాణానికి ఆధారం. దట్ ఈస్ ది బేస్ ఫర్ ది బిల్డింగ్ ఆఫ్ ది డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్ ఆర్ ది టెంట్. గుడారము దేవుని నివాసస్థలం నిర్మించబడడానికి ఆధారము ఆధారం ఇది. ఇప్పుడు ఇంకో మాట చెబుతున్నాను. ఆ దేవుడు ఆయన మనుషులుగా జన్మించి ఆయన మరణించి సమాధిచబడే సజీవుడై తిరిగి లేచడం ద్వారా సంఘమునకు ఆధారం ఒకటి ఏర్పడింది. యేసయ్య అన్నాడు కదా ఒక మాట, మతయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో 17-18 వచనాల తర్వాత చదవండి, ఈ బండ మీద నేను నా సంఘమును కట్టుదునన్న. ఈ బండ మీద నేను నా సంఘమును, ఏ బండ మీద?
సజీవుడు దేవుని కుమారుడు. అయితే ఆయనే మనుషులుగా జన్మించాడు, ఆయనే మరణించి సమాజంలో సజీవుడై తిరిగి లేచాడు. ఈ బండి వేనే నా సంఘాన్ని కడతాను. కాబట్టి ఇక్కడ క్రీస్తు ప్రభు అనే ప్రభు, ఆయన దేవుడు, ఆయన మనుషుడు, ఆయన మన పాపలు శిక్ష విధించాడు, తీర్పు తెచ్చాడు. అదే సంఘమునకు ఆధారం, ఆ సంఘము కట్టబడేందుకు కొరకైన హేతువు అనేది ఇక్కడ మనం చూస్తాం. సరే, ఇప్పుడు మనం ఇక్కడ నిర్గమ కాండంలో 26వ అధ్యాయం, నిర్గమ కాండం 26వ అధ్యాయం 37వ వచనం, ఆ తెరకు 5 స్తంభములను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేఖ పొదిగింపవలను, వాటి వంపులు బంగారువి, వాటికి 5 ఇత్తడి దిమ్మలు పోతపోయేవాళ్ళు. ఇక్కడ 5 అనేటి మాట మన గమనానికి తేబడుతుంది, సంఖ్య మన గమనానికి తేబడుతుంది. మనం ఇంతకుముందే ఆ బలిపీఠం దగ్గరకు మనం వచ్చినప్పుడు కొన్ని సంఖ్యలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. 3 మూరల ఎత్తు, 5 మూరల పొడవు, చచ్చౌకము 4 మూరలు సమానము అని 3, 4, 5 సంఖ్యలు వచ్చినాయి అక్కడ. ఇప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ సంఖ్య రావడం మనం చూస్తాం. ఈ సంఖ్య 10 మూరలు అనే విషయం మనం ఇప్పుడు చెప్పుకోబోవడం లేదు, కానీ అయితే ఇక్కడ 5 స్తంభములు 5 దిమ్మలు 5 5 అనేది మనం చూస్తాం. 5 దేవుని వాక్యంలో పోయినసారి ఏం చూపిస్తుందని చెప్పుకున్నాం మనం, దేవుని కృపను మనకు చూపిస్తూ ఉంది అని చెప్పుకున్నాం. ఈరోజు కూడా అదే చెప్పుకోవాలి. అయితే ఈ దేవుని కృప మొదటిదిగా ఎవరు అనేది మనం గమనిస్తే, తీతు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదవండి దయచేసి ఎవరన్నా ఒకరు. తీతు పత్రిక 2:11 తీసిన వారు త్వరగా. సమస్త మనుష్యులకు రక్షణకరమగు దేవుని కృప చాలంతే. దేవుని కృప ప్రత్యక్షమై అనే మాట. నేను ఇంకొకటి 2 రిఫరెన్స్లు చెబుతాను. యోహాను సువార్త 1వ అధ్యాయం మళ్ళీ 14వ వచనం, కృప సత్య సంపూర్ణగా మన మధ్య నివసి. 2 కొరింథీయులు 8వ అధ్యాయం 9వ వచనం, మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురుగా. ఇప్పుడు ఎవరు ఈ కృప, ఏమిటి కృప, ఎవరిని చూపేది? సమస్త మనుషులకు రక్షణకరము దేవుని కృప అని ఉంది, కానీ అయితే ఇంగ్లీష్ బైబిల్లో రక్షణను తెచ్చు దేవుని కృప, దట్ బ్రింగ్ ఇట్ సాల్వేషన్. ఇంక ఇది ఎవరో మనం తేటగా చెప్తాం, చెప్పండి ఎవరు ఆ కృప? కాబట్టి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారే. కాబట్టి 5 అనే సంఖ్య కూడా, ఆ గుడారపు ద్వారం దగ్గర 5 అనే సంఖ్య కూడా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని మనకు చూపిస్తుంది. ఇది సంగ్రహంగా యేసుక్రీస్తు అని ఈ కొన్ని రెఫరెన్స్లు మీ గమనానికి తీసుకొని వచ్చాను. అయితే ఇప్పుడు విపులంగా వెళ్దాం. ఈ కృప 5 విధములైన కృప, దిస్ ది 5-fold grace ఆఫ్ గాడ్. ఇప్పుడు మనం ఈ ప్రభు యేసుక్రీస్తు దేవుని కృప అని చెప్పుకున్నప్పుడు, ఈ 5 ఆ యేసుక్రీస్తు అని చెప్పుకున్నప్పుడు, ఆ యేసుక్రీస్తు ప్రభుని గురించి 5 విషయాలు మనం చూసాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2 దయచేసి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం అందరికీ బాగా పరిచయమైన వచనమే ఇది. 9వ అధ్యాయము యెషయా గ్రంథం మనము 6వ వచనం చదువుకుందాం, అందరం కలిసి చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను,
మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యలోకు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అయిన అతనికి ఏం పేరు? ఆయన పేరు చివరి మాట చెబితే ఎట్లా? ఐదు ఐదు చెప్పాలి కదా. ఆశ్చర్యకరుడు ఒకటి, ఆలోచనకర్త రెండు, బలవంతుడు దేవుడు మూడు, నిత్యలోకు తండ్రి నాలుగు, సమాధానకర్తయు దేవుడు ఐదు. ఇది ఫైవ్ ఫోల్డ్ గ్రేస్. జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు, ఆయన దేవుని కృప ప్రత్యక్షమన్నాడు. ఏమిటా కృప? ఆశ్చర్యకరుడు, రెండవది ఆలోచనకర్త, మూడవది బలవంతుడు దేవుడు ఆయన, నాలుగవది నిత్యుడు తండ్రి, ఐదవది సమాధానకర్తయు దేవుడు. ఆయన యందు ఉన్నటువంటి కృపను చూడండి, ఆయన ఎలాంటి కృప అనేది ఇక్కడ మనం చూస్తాం. ఈ ఐదు పేర్లు కూర్చొని నేనే ఇప్పుడు విశదపరచడం లేదు, కానీ ఆశ్చర్యకరుడే ఆయన. ఎందుకు? ఆయన కార్యములు ఆశ్చర్యమైనవి అని పాత నిబంధనలో 111వ కీర్తనలో మనం గమనిస్తే రెండు మూడు వచనాల్లో ఆయన ఆశ్చర్యమైన కార్యములకు సూచక క్రియలను సూచనలు నియమించాడట. హి హాస్ పుట్ సైన్స్ ఫర్ హిస్ వండరస్ వర్క్స్. రెండవది మనం కృత నిబంధనకు వస్తే యోహాను సువార్త 1వ అధ్యాయంలో 57వ వచనం అనుకుంటాను, ప్రభువైన యేసుక్రీస్తు వారు నతనయేలుతో ఏమన్నాడు చదవండి. 57నా? తెరవబట్టి కాబట్టి నువ్వు అంజూరుపు చెట్టు కింద నేను చూచానని చెప్పినంత మాత్రం నువ్వు నమ్ముతున్నావేమో, కానీ ఇంతకంటే ఆశ్చర్యమైన కార్యం నీవు చూస్తావు. ఏంటది? ఇదిగో ఈ ఆశ్చర్యమైన కార్యం. నిజమే, ఇట్టి ఆశ్చర్యమైన కార్యం ఆయన కాక ఇంకెవరు చేసిన వారు లేరు. సరేనే, రెండవ మాటకు మనం వస్తే ఆలోచనకర్త. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 29వ వచనంలో ఆయనే ఆశ్చర్యకరమైన ఆలోచనయు, అధికమైన బుద్ధియు, ఆశ్చర్యకరమైన ఆలోచనయు అనుగ్రహించేవాడు ఆయనే. కనుక ఇక 32వ కేజీ 8వ వచనం మనకు తెలుసు ఆయన ఎలాంటి ఆలోచన మనకు అనుగ్రహించి నడిపిస్తాడు అనేది. ఆయనతో మనకు ఆలోచన ఉంది. సరే, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతులకు దేవుడు అని కాబట్టి పౌలు అపొస్తలుడు చెప్పగలిగాడు ఈ మాట. ఒక తర్వాత కూడా మనం వస్తాం అనుకుంటాను. ఆయన నిశ్చయముగానే బలవంతుడు దేవుడు. కీర్తన గ్రంథం అనుకుంటాను 138వ అధ్యాయము అనుకుంటాను. దయచేసి రండి, దయచేసి ఒక వాక్యం చూద్దాం. కీర్తనకారుడు ఎన్నో మాటలు చెప్పాడు, అయితే మనం 138వ అధ్యాయం అవును 6వ వచనం, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టును. యోబు గ్రంథంలో అనుకుంటాను ఆయన బలవంతుడయిండి కూడా ఆయన బలహీనలను తృణీకరించడు, నిరాకరించడని ఇంకెక్కడ ఒక వచనం ఉంది యోబు గ్రంథంలోను. దయచేసి చూడండి, ఎక్కడైనా మీకు కనపడుతుందా? ఆయన బలవంతుడయిండి లేదా 30వ అధ్యాయం నుంచి పైన ఉంటుంది ఎక్కడో. సరే, తర్వాత మీరు చూడండి. కాబట్టి ఆయన బలవంతుడైండి కూడా బలహీనులను ఆయన ఏం చేయడట? నిరాకరించాడు. నిజమే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంతో బలవంతుడు. అయితే ఆయన ఒక మాట అన్నాడు, యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం, నా దగ్గరకు వచ్చి వారిని ఏమాత్రం బయటికి తోసాడు. తర్వాత 4వ మాటకు వద్దాం, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు దేవుడు, నిత్యుడగు అవును నిత్యుడగు తండ్రి. ఎందుకని నిత్యుడగు తండ్రి? ఆయనకున్న అనేక పేర్లు ఒక పేరు యెషయా గ్రంథం 22వ అధ్యాయంలో అక్కడ శబ్నాను దేవుడు విసిరివేసిన తర్వాత ఇంకొకరిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడింటి మీద. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? ఎలియాకీమును ఏర్పాటు చేసుకున్నాడు.
ఎల్యాకీము అనగా అర్థమేంటి? పునరుత్థానపు దేవుడు. అతను ఏమై ఉంటాడట? ఆ ఎల్యాకీము అని ప్రభువైన యేసుక్రీస్తు వారికి పేరు. ఆ సందర్భంలో ఆయనకు వాడబడినటువంటి మాట చూడండి, 22:21 చివరి భాగం. అతడు యెరూషలేము నివాసులకును యూదా వంశస్థులకును తండ్రి అగును. ఎల్యాకీము నేను పిలిచాను. ఎల్యాకీము అనగా పునరుత్థాన దేవుడు. ఇది ఆ ఎల్యాకీము మాత్రమే కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం చూపిస్తుంది. ఈ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి యూదా వంశస్థులకును, ఇస్రాయేల్ వంశస్థులకును. దావీదు ఇంటిపైన ఉన్నాడైన వాళ్ళు ఆయన నిచ్చురగు తండ్రి. ఈ లోకపు తండ్రులు గతించిన ఆ తండ్రి ఉంటాడు. ఇప్పుడు చివరిగా 5వదిగా సమాధానకర్తయగు అధిపతి. కాబట్టి ఆయన మనకు సమాధానమై ఉన్నాడు అని ఆయన పేరు. అది మనం ఎరుగుదాం. ఎఫెసీ 2:14, 2:16 ఆయన మనకు సమాధానమై ఉన్నాడు అని. సరే, శిలువ రక్తం ద్వారా ఆయన సంధి చేశాడు కాబట్టి జరగబోనట్టు చేయబోనట్టు కార్యాన్ని గురించి ముందే చెప్పాడు. ఇప్పుడు ఈ 5 అనే సంఖ్య సంగ్రహంగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని చెప్పుకున్నాం. కొన్ని వాక్యాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. 2వది, ఈ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు 5 విధములైనటువంటి కృప అనే విషయాన్ని గురించి చూసినప్పుడు ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు దేవుడు, నిచ్చురగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. అది మనం చూచాం. ఇప్పుడు ఆయన ఏమై ఉన్నాడు, ఆ కృప ఎన్ని విధములుగా ఉంది అనేది మనం ఇప్పుడు చెప్పుకుంటే ఆయన పేర్లలో. ఇప్పుడు ఆ కృప మన వైపుకి వచ్చేటప్పటికి అది మనకి ఎలాంటి కృప అని ఇప్పుడు ఆ విషయాన్ని గురించి 5 సంగతి నేను మీకు చెప్పాలి. కొరింథీయులు రాసిన 2:9 పౌలు అపొస్తలులు మాట్లాడుతూ దేవుని కృపను గురించి ఈ మాట అంటాడు. 2 కొరింథీయులు 9:8 చాలంతే సమస్త విధములైన కృపను మీ ఎడల విస్తరింప చేయ. దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఇప్పుడు కృప 5 సంఖ్య కృపను చూపిస్తుందని చెప్పుకున్నాం. కాబట్టి ఏమిటి సమస్త విధములైన కృప? 5 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 1, ఎఫెసీ పత్రిక 2, తీతు పత్రిక 2:11 ముందు తీతు పత్రిక 2:11 రాసుకుని తర్వాత ఎఫెసీ పత్రిక 2:8 సమస్త మనుషులకు రక్షణను తెచ్చు దేవుని కృప. 2:8 మీరు విశ్వాసం ద్వారా కృపచేతన ఏమైనారు మీరు. కాబట్టి దిస్ ఈజ్ ది గ్రేస్ అన్ టు సాల్వేషన్, రక్షణను తెచ్చిన రక్షణార్థమైన కృప. రక్షణ అనేది క్రియల మూలంగా కాదు, అది అక్కడ మనం చూస్తాం. ఇది కేవలం విశ్వాసం ద్వారా కృపచేతనే కలుగుతుంది. కనుక ఎవరైనా రక్షణ పొందకోరితే అది ఉచితం, అయితే కేవలం విశ్వాసం ఉంచాలంతే. విశ్వాసం అన్నప్పుడు అది క్రియల మూలమైంది కాదు. ఇప్పుడు 2వ మాటకు మనం వద్దాం. అది రక్షణార్థమైన కృప మాత్రమే కాదు, ప్రత్యక్ష గుడారంలో మనం బలిపీఠం దగ్గరకు వచ్చిన తర్వాత గంగాలం దగ్గర మనం వచ్చాము పోయిన వారం. అక్కడ ఏం చూచాం మనం? గంగాలం దగ్గర కడుగుదలను మనం చూచాం. కాబట్టి 2వది శాంక్టిఫైయింగ్ గ్రేస్. ఎఫెసీ పత్రిక 5:25, 26, 27 అక్కడ మనం చూస్తాము ప్రభువైన యేసుక్రీస్తు వారు తన సంఘమును పరిశుద్ధపరచడం అనేది. అందుకే యెషయా 54:10 మనం గమనించినప్పుడు పర్వతములు పారిపోయిన మెట్టలు తత్తలేని నా కృప నిన్ను విడిచిపోదు. ఆ కృపను గురించి దేవుడు దావీదుతో తన కుమారుడు సొలొమోను గురించి చెప్పేటప్పుడు 2 సమూయేలు 7:14 ఒక మాట అన్నాడు. సౌలునకు నా కృప దూరం చేసినట్లు సొలొమోనుకు నా కృపను దూరము చేయను. మరి ఏం చేస్తావు నువ్వు? అప్పుడంటాడు మనుషులకు తగు దెబ్బలతో నేను అతన్ని శిక్షిస్తాను, అతన్ని చక్కజేస్తాను, సరిదిద్దామని చెప్పడం మనం చూస్తాం. కాబట్టి శాంక్టిఫైయింగ్ గ్రేస్,
ఇది పరిశుద్ధపరిచే కృప. ఆ కృప ఈనాడు కూడా మన అందుబాటులో ఉంది. ఆ కృప కొన్నిసార్లు మనల్ని శిక్షిస్తుంది, బుద్ధి చెబుతుంది, హెచ్చరిస్తుంది, గద్దిస్తుంది. అది పరిశుద్ధపరిచేందుకునే కృప అనేది మనం చూస్తాం. మూడవదిగా ఇందాక చదివిన 2 కొరింథీయులు 9:8 మీలో మీరు ఎల్లప్పుడూ అన్ని విషయంలో సర్వ సమృద్ధి కలవ. కాబట్టి ఇది తృప్తిపరిచే కృప, సమృద్ధి చేత తృప్తిపరిచే కృప. ఇట్ ఈస్ ది సాటిస్ఫైయింగ్ గ్రేస్. అవును, ఆ కృప మూలంగానే ఈరోజు మన జీవితంలో జీవమునకు భక్తికి కావలసినవన్నీ మనం పొందుతున్నాం. పేతురు అపొస్తలుడు 2 పేతురు 1 అధ్యాయంలో ఆ మాట రాసేటప్పుడు 2-3 వచనాలలో ఆయన దైవశక్తి జీవమునకు భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేస్తున్నందున అన్నాడు. ఆ దైవశక్తి ఏంటో కాదు, 1 కొరింథీయులు 1:24 క్రీస్తు దేవుని శక్తి, ఆయన దేవుని కృప అని మనం చెప్పుకుంటున్నాం. పోయి రోజున మన జీవితాల్లో ఆ ప్రవర్తన పరిశుద్ధమైన కృప చొప్పున మనకు కావలసినవి ఇస్తున్నాడు. ఆయన లేకుండా మనం ఏమీ పొందలేము. పరలోకం నుంచి అనుగ్రహించబడకుండా ఎవడను ఏమీ పొందలేడు. విశ్వాసులుగా మన జీవితాల్లో ఈ కృపను కలిగి ఆ కృప మూలంగా మనలో మనం అన్ని విషయాల్లో సర్వ సమృద్ధిని మనం కలిగి ఉన్నాం. 4వది తిమోతి వ్రాస్తూ పౌలు అపొస్తలుడు 2 పత్రిక 2:2 2 తిమోతి 2:2 నా కుమారుడ క్రీస్తు యేసునందున కృపచేత బలవంతులోకము. 8వచనం 2:1 నా కుమారుడ క్రీస్తు యేసునందున కృపచేత. కాబట్టి కృప బలపరిచేది. 4వది స్ట్రెంగ్తనింగ్ గ్రేస్. అవును, ఈరోజు ఆ కృప మన జీవితాల్లో అందుబాటులో ఉంది. లేకపోతే ఆ బలమును మనం ఏమాత్రం పొందలేం. మన సొంత అనుభవాన్ని బట్టి కాదు, మన స్వజ్ఞానాన్ని బట్టి కాదు, మనకుండేటి మరి బైబిల్ జ్ఞానాన్ని బట్టి కాదు. ఇది మన అనుదిన క్రైస్తవ జీవితంలో మనం బలపరచబడం అనేది కేవలం కృపచేతనే. 84:7 అక్కడ 5-6 వచనాలలో చూస్తాం వారు బాకాల్లో వెళ్ళబడి వెళుతుంటారని. అయితే 7వచనంలో చూస్తాం తమ దేవుని వల్ల బలమునందు మనుషులు. 5వచనమా 80 అని 5వచనం అదే మధ్య చెప్పింది. 84:5 నీ వలన బలమునందు మనుషులు దాన్ని. సరే, తర్వాత వారు బాకల్లో వెళ్ళబడి వెళ్తారు, తర్వాత వారు నానాటికి దినాభివృద్ధిని ఎలాగో. దేన్ని బట్టిది? ఇది కేవలం దేవుని కృపను బట్టియే. అది 4వ కృప. 5వదిగా మనం చూస్తాం మరొకటి కొరంతులు రాసిన మరి పత్రిక 15:10 1 కొరంతి 15:10 చదవండి. దయచేసి చేసిన వారు ఆయనను నేను ఏమైనాను. తర్వాత ప్రయాసపడేది నేను కాను, నాకు తోడైన దేవుని కృపే. గ్రేస్ అంటూ సర్వింగ్. ఈరోజు నేను ప్రయాసపడ్డానంటే ఇతరుల కంటే ఎక్కువ ప్రయాసపడ్డానంటే, నాకంటే ముందుగా నా అపొస్తలుల కంటే ఎక్కువ ప్రయాసపడ్డానంటే, శరీరధారిగా క్రీస్తున్నప్పుడు క్రీస్తు కూడా కలిసి జీవించినటువంటి వారితో కూడా వారికంటే నేను ఎక్కువ ప్రయాసపడ్డానంటే, నేను కాను, నాకు తోడయుండిన దేవుని కృపయే అని పౌలు అపొస్తలు చెప్పడం మనం చూస్తాం. కాబట్టి 5 కృప మన ప్రభువైన క్రీస్తుని చూపిస్తుందని చెప్పుకున్నాం మొదటి భాగంలో. 2వది 5 విధములైన క్రీస్తు, యెషయా 9:6 చెప్పుకున్నాం. తర్వాత మన జీవితాలు తేబడేటప్పటికీ ఆ కృప దేవుని నానావిధమైన కృప, అది ఎలాంటిది అని అంటే సమస్త విధమైన కృప, 5 అంతుల కృప అని చెప్పుకున్నాం. గ్రేస్ అంటూ సాల్వేషన్, రక్షణార్థమైన కృప, పరిశుద్ధపరిచే కృప, సమృద్ధి ఇచ్చే కృప, బలపరిచే కృప,
సేవించేందు కొరకాయ చాలిన కృప. కాబట్టి ఈ రోజున అట్టి కృపను దేవుడు మన అందుబాటులో వచ్చాడు. కాబట్టి ఈ గుడారం నాకు ప్రభుని యేసుక్రీస్తు వారు ఏమైనాడు చూడండి, అది నేను ఇందాక చెప్పాను. ఆవరణ గవిని ద్వారం దగ్గర వెళితే ప్రభుని క్రీస్తు లోకమునకు, లోకములు ఏమైనాడు, లోకానికి ఏమైనాడు. ఆ సువార్తికులు ఆ ప్రభుని క్రీస్తును ఆ లక్షణకు చెప్పేటప్పుడు నా యొక్కకు రండి అందరినీ తన యొక్క ఆహ్వానిస్తున్నారు. లోకంలో ఆయన ఇలా సామాన్యమైన మనుషులు దీనిగా ఉన్నాడు. ఇప్పుడు ఆ లోకస్తులు ప్రభుని క్రీస్తు ఆయన ఏమైనాడు అనేది మనం చూస్తాం. అది ఇప్పుడు లోపలికి వచ్చిన తర్వాత గుడారం దగ్గరకు వచ్చేటప్పటికి ఆ గుడారం దగ్గర ప్రభుని క్రీస్తు, గుడారం సంఘమే, ఆయన ఏమైనాడు అనేది ఇప్పుడు మనం చూస్తాం. ఈరోజున ఐదు విధములైన కృపను మా జీవితంలో కేవలం ప్రభు మీద ఆధారపడడం ద్వారా మనం పొందుదాం. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఈ కృపను గురించి మనం ఎరగడం చాలదు, అయితే ఈ కృపను మా జీవితంలో పొందాలి. ఈ కృపను మనం అనుభవించాలి. అనుభవించకుండా ఎంతున్నా ఏం ప్రయోజనం లే. ఇంత ఉంది అని మనకు తెలిసినా దానివల్ల ప్రయోజనం శూన్యం. దాన్ని అనుభవించడం, అది లోకంలో ఉన్నవాటిని గురించి కూడా మహాజ్ఞాని సొలొమోను అన్న మాట మీకు తెలుసు బాగానే. మనకి ఇంత ఉందని మనకు తెలిసినంత మాత్రాన ప్రయోజనం ఏమిటి? తర్వాత మనకు ఇంత కలిగి ఉన్నాము దానివల్ల ప్రయోజనం ఏమిటి? మనం దాన్ని అనుభవించకుండా, అందుకని కృపను మన జీవితంలో అనుభవిస్తాం. ఎలాగ అనుభవించగలం? పేతురు అపొస్తలుడు ఒక మాట అన్నాడు, ఏమని, దేవుడు అహంకారుని ఎదిరించి దీనిలోకి ఆయన కృప అనుగ్రహించారు. కాబట్టి ఇక్కడ అమల్య అమ్మాట జ్ఞాపకం చేయకూరుతున్నాను, ప్రభువైన క్రీస్తు సంఘమని శరీరమును ఆయన ఎలాగున్నాడో శిరస్సునుగా హెచ్చింపబడిన వాడుగా, అయితే ఆ హెచ్చింపబడిన ప్రభువైన క్రీస్తు ఎడల మనం ఎలాగుండాలి? ఆయన శిరస్సు అయితే మన శరీరం, క్రీస్తుకు శిరస్సు తండ్రి, సంఘములకు శిరస్సు, స్త్రీకి శిరస్సు పురుషుడు. ప్రతి విషయమునందును భార్యలు తమ భర్తకు లోబడి ఉండాలి, అలాగే సంఘము ప్రతి విషయమునందును క్రీస్తుకు లోబడి ఉండాలి. కాబట్టి అలాంటి ప్రభు పట్ల మన జీవితంలో మనం ఎవరంగా ఉండాలి అనే విషయాన్ని మనం వస్తే, మనము ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ప్రభుత్వానికి శిరసత్వానికి మనము సంపూర్ణంగా లోపరుచుకోవాలి, అప్పుడు ఆ కృపను మా జీవితంలో మనం పొందాం. కాబట్టి గుడారం దగ్గరకు వచ్చేటప్పుడు క్రీస్తుని హెచ్చించబడిన వానిగా చూస్తుంటే ఆ గుడారమైన సంఘం మన జీవితంలో ఆ హెచ్చింపబడిన ప్రభువైన క్రీస్తుకు అన్ని విషయంలో సంపూర్ణంగా లోపరుచుకున్న అనుభవంలో మనం ఉండాలి. ఇవి నేను ముగించబోతాను. ఇక ఈ ప్రతి గుడారపు ద్వారములకు మనం వస్తే, లేకపోతే వెలుపెట్టి ఆవరణ ద్వారం కూడా, ఇవి తెరలు, తెరలనే పదం చదువుతూనే ఉన్నాం, తెరలు. రెండవదిగా గుడార ద్వారం దగ్గర వస్తే అవి తెరలే. మూడవదిగా ఇంకా లోపల ప్రవేశిస్తే పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం వేరుపరచండి ఆ గుడారం, అది కూడా తెరలే. ఎవరైనా ఇంటికి తలుపులు పెట్టుకునేటప్పుడు తెరలు కట్టుకొని ఊరుకుంటారా? కాంపౌండ్ గోడ కట్టుకొని దానికి ఏదైనా గోని పట్టు కట్టుకుంటే సరిపోద్దిలే అని అనుకొని ఊరకు వదిలిపెడతారా? వదిలిపెట్టరు. ఏం చేస్తారు? బైబిల్లో కూడా మనం చూస్తాం, గడియలను గుమ్మములు గురించి మనం చూసినప్పుడు ఇత్తడి ఇనుము అని మనం చూస్తాం. ఎందుకు అంటే చాలా, మరి కాపుదల సంరక్షణ కలగాలంటే చాలా బలంగా ఉండాలి. మనకు తెలుసు మన ఇళ్లకు ద్వారాలు ఎలాంటి పెడతాము, లోపలేమో సింగిల్ డోర్ పెడతాం, కొన్నిసార్లు ఊరికి ఏదో చెక్క అడ్డం పెట్టుకున్నాడు పలసలు ఏదో పెడతాం, కానీ బయటకు వచ్చేటప్పటికి ఏం పెడతాం? బలమైన గుమ్మం పెడతాం. ఎవడన్నా నెట్టినా కొట్టినా ఏం చేసినా కూడా బాగా బలంగా ఉండేదని పెడతాం. గుమ్మం దగ్గర వెళ్ళిపోయేది కూడా అలాగే ఇనుప గేట్లు పెడతాం. ఎందుకు అంటే
ఇత్తడి గడియలను ఇనుప. అయితే ప్రత్యక్ష గుడారానికి ఏంటి? తెరలు పెట్టమన్నాడు దేవుడు. మనకున్న తెలివితేటలు ఆయనకి లేవా? ఆవరణ ద్వారా తెరలు పెట్టమంటాడు ఏంటి? లోపలికి పోరు. తర్వాత గుడారపు ద్వారం తెరలు పెట్టమంటాడు. పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ ఎవడు ప్రవేశించకూడదు అని అన్నప్పుడు దానికి తెరలు పెట్టాడు. పోకుండా ఉంటాడు, ఈజీగా పోవచ్చు కదా, పోవచ్చు ఈజీగానే. అందుకనే ఇక్కడ రెండు సంగతులు మీకు జ్ఞాపకం. ఒకటి, యాజకులు లేవీలు వారెంతో మెలకుగా ఉండి దేవుని గుడారములను కాపు కాయవారుగా ఉండాలి. అందుకే దేవుడు ఆ గుడారపు దగ్గర గుడారమునకు వారిని నియమించాడు. ఇశ్రాయేలీయులు బదులుగా, గోత్రాలన్నింటికి బదులుగా ప్రభువైన దేవుడు లేవీయులను యాజకులను నియమించినట్లుగా మనం చూస్తాం. కనుక వారు వాటిని కాపు కాయవలసిన వారు. ఆ పదం ఉందో లేదో కానీ నాకు ఒక చోట ఉంది ఆ పదం, కానీ ఇక్కడ ఉందో లేదో. సేవ చేయడానికి మాత్రమే కాకుండా మీరు కాపాడవలసిన వాటిని వారు కాపాడేందుకు కొరకై లేవీయులను నేను ఏర్పరచుకున్నానని ప్రభు అని దేవుడు చెప్పిన మాట. సరే, తర్వాత మీరు చూడండి. ఇప్పుడు హెబ్రీ పత్రిక 3వ అధ్యాయానికి వెళ్దాం. అక్కడ మనకు చక్కని జవాబు దొరుకుతుంది. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 2 ముగింపులో ఈ మాటలు మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు. ప్రతి ఇల్లు ఎవడైనా ఒక చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇప్పుడు 5వ వచనం, ముందు చెప్పబో సంగతులు సాక్షాత్ మోషే పరిచారకుడిని దేవుని ఇల్లంతట్లో నమ్ము. 6వ వచనం, అయితే క్రీస్తు కుమారుడైంది ఆయన ఇంటి మీద నమ్మకముగా ధైర్యమును నిరీక్షణను ఉత్సాహమును తుదమటం స్థిరంగా చేపట్టిన మనమే ఆయన ఇల్లు. ఇక్కడ ఇద్దరు మనకు కనపడతారు. ఎవరు ఇద్దరు? మోషే, క్రీస్తు. వీళ్ళిద్దరు ఎవరికి ఏమని రాయబడింది అక్కడ? ఇంటి మీద నియమించబడ్డారు. మోషే ఏ ఇంటి మీద నియమించబడ్డాడో మనకు తెలుసు, ప్రత్యక్ష గుడారం. తర్వాత మోషేతో చెబుతాడు, ఆరోని నియమించు, ఆయన కుమారుని నియమించు. ఈ రోజున రక్షణ పొందిన విశ్వాసులు మనమే దేవుని ఇంటిపై నియమించమన్నటువంటి యాజకులం, లేవీయులం. ప్రభువంది పిల్లారా, ఈ ఇంటిని మనం కాపు కాయవలసిన వారంగా ఉన్నాం. ఈ సంఘమును మనల్ని మనం కాపాడుకుంటూ మనము కాపు కాయవలసిన వారంగా ఉన్నాం. మీకు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 2వ ఉపమానం జ్ఞాపకం చేస్తున్నాను. మీరు గుర్తుంచుకున్న తర్వాత ధ్యానం చేయండి. మనుషులు నిద్రించుచుండగా దుష్టుడు వచ్చి గోధుమల మధ్య ఏమెత్తిపోయాడట? గురు లేచిపోయాడు. కాబట్టి ఆయన సేవకులు నిద్రపోతున్నారు, మనుషులు నిద్రిస్తున్నారు. పాత నిబంధనలో సందర్భం జ్ఞాపకం చేస్తున్నాను. పరమగీతంలో 1వ అధ్యాయం 6వ వచనం అనుకుంటాను, తర్వాత మీరు చూడండి. నేను నల్లదాన్ని చెప్పేసి మీరు నన్ను చేయొద్దు, నేను నా స్వంత ద్రాక్ష తోటను కాయకపోయాను. చాలాసార్లు మనం మన ద్రాక్ష తోటలు కాపు కాసుకోవడం లేదు, మన జీవితాలను కాపు కాసుకోవడం లేదు. మన జీవితం దేవుని ఆలయం, కాపు కాసుకో జాగ్రత్తగా. 2వది, మన కుటుంబాలు దేవుని ఆలయాలు, కాపు కాసుకుందాం జాగ్రత్తగా. లేకపోతే ఒకరిటు ప్రభులో, క్రీస్తులో, సంఘంలో, కృపలో లేరు, ఏం చేస్తున్నావు? 3వది, మనమందరం కలిసి దేవుని గుణారములు కాపు కాయవలసిన వారం.
అందుకే ఆయన మనల్ని నియమించాడు. కావలి వార్త చెప్పాడు, మెలకువగా ఉండడి అని. మోషన్ గురించి మనం చూస్తే దేవునిలంతట్లో నమ్మకమైన పరిచారు అక్కడ. సరే ఇప్పుడు రెండవ వ్యక్తి వెళ్దాం. ఎవరు రెండవ ఆయన? క్రీస్తు కుమారుడయ్యండి ఆయన ఇంటి మీద నియమించబడినాడు. కాబట్టి ఆ గుడారం గుచ్చి మనము అని చెప్పాను ఇందాకనే, దేవుని సంఘం. అయితే ఆ గుడారం గుమ్మం ప్రభువైన క్రీస్తు అని నేను చెప్పాను ఇందాకనే. కాబట్టి ఈ క్రీస్తు యేసు ప్రభువారు దేవుని సంఘమైన గుడారం మీద నియమించబడ్డాడు. గొప్ప నమ్మకమైన ప్రధాన యాజకుడు. అవును, ఆయన కాపుదల సంరక్షణ భద్రత ఈనాడు మన జీవితాల్లో మనకుంది. ఇశ్రాయేలు కాపాడువాడు కొనుకడు 121:4-5. 125:2 యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నాడు, ఇది మరొక నిత్యము ఆయన తన ప్రజల చుట్టూ ఉండను. జకరియా 2:5 యెరూషలేమును గురించి ప్రభు మాట్లాడుతున్నాడు, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందను, ఆయన మధ్య నివాసిన మహిమ కారణంగా ఉందను. యోహాను సువార్త 17:12 నీవు నాకు అనుగ్రహించిన వారు నీ వారైందిన వారు నేను నీ నామందు కాపాడి భద్రపరిచితిని, నాశన పుత్రులు తప్ప మరి ఎవడు నశింప లేదని చెప్పాడు. దేవుని స్తోత్రం. ఈరోజు నా సంరక్షణ కాపుదల ఆ మనపై నియమించబడిన గొప్ప ప్రధాన యాజకుడు అని మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ ఇంటి మీద ఆ పరిచారకుడు. ఈరోజు సజీవుడు మనకున్నాడు. హెబ్రీ 4:14 ఆకాశం మండలి గుండా వెళ్ళిన దేవుని కుమారుడిని యేసును గొప్ప ప్రధాన యాజకుడు. 14 కనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదాం. వెనుకనే 14:15 ఈ గుమ్మం ఆయన్ను మనకు చూపిస్తుంది. కాబట్టి ఆయన కాపు కాస్తే చాలు. 127:1 యెహోవా ఇల్లు కట్టించినలా కట్టువారికి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడనీడలా దాని కావలికాయ వారు మేలుకొని ఉంట వ్యర్థమే. ఆయన కాపుగాయవాడు, ఆయన సంరక్షించి భద్రపరచేవాడు. కనుక ఇప్పుడు గుడారపు ద్వారమును గురించి మనం ధ్యానించాము. ఇంతటితో నేను ముగించేస్తున్నాను. మీకు ఏం చూపించలేదు, ఎందుకంటే అక్కడ మనము ఆవరణ ద్వారం దగ్గర చూసుకున్న సంగతి తప్ప వేరే ఇంకేం లేవు. కనుక ఆ స్తంభాలు ఆ దిమ్మలు అంత మాత్రం చూపించగలవు. ఆ తెరలు ఇంతకుముందే మనం చూచాం. ఒకవేళ ప్రవచితమైతే మిగిలిన భాగాన్ని మనం వెళ్ళినప్పుడు తప్పకుండా అది అవసరం. కనుక దానికోసమే అది తేవడం కూడా జరిగింది. కనుక ఇక లోపలికి మనం వెళ్ళినప్పుడు చాలా విషయాలు బహు స్పష్టంగా మనం కొన్ని సున్నితమైన వస్తువులు కూడా ఉన్నాయి, వాటన్ని గురించి మనం పర్టికులర్గా చూసి వాటి మనం ధ్యానం చేయవలసిన వరకు ఉన్నాం. కనుక ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ముందు ధ్యానంలో వెళ్దాం. కాబట్టి ఇప్పుడు గుడారము, గుడారపు ద్వారం, గుమ్మం, ఆ గుడారం మనమే, గుడార ద్వారం మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ విషయాలు కొన్ని కోణాల్లో మనం తలస్తూ వచ్చాం. ఇవన్నీ కాదు, ఇంకెన్నో సంగతులు. మీరు ప్రార్థించి మోకాల మీద ఉండి దేవుని ఆత్మ ద్వారా బోధించబడి గ్రహించి ఒక వినడం మాత్రమే కాదు, వాటిని మనం గ్రహించాలి, మన మనసులో ఉంచుకోవాలి. అవి మనకు అనుభవించుకొని ఆ ప్రకారం జీవించడానికి కూడా ప్రభు కావాల్సిన కృప మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వాక్యమును మాకు దీవించం. గుడారము అది సంఘమే. ఇంతకుముందు పరిజనులము పరదేశులమును విన్నాం, ఇప్పుడైతే పరిశుద్ధులతో ఏకపట్టినస్తున్న దేవునింటి వారం. యెహోవా నీ గుడారము అని 15:1 చూస్తాం. పరిశుద్ధ పర్వతం, పరిశుద్ధ స్థలం అక్కడనో 24:1 చూస్తాం. అది మేమే. నేను వారిలో నివసించినట్టు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలం నిర్మించవలన. గుడారం మేమే, దాని గుమ్మం మీరు. ఈ సంగతులకు వచ్చి మీరు మాకు జ్ఞాపం చేసి వచ్చారు. ఈ వాక్యం మా హృదయాల్లో ఉంచాం. ప్రేమల తండ్రి, మా హృదయములకు ఎంతో ఆశీర్వాదకరంగా మీరు చేయమని మీకు ప్రార్థన చేస్తుంటున్నాను.
ఈ సంగతులు మేము ఇంకా తేటగా గ్రహించగలిగినట్లుగా మా గ్రహింపును మీరు వెలిగించండి, కన్నులను తెరవండి. అవి గ్రహించడం మాత్రమే కాదు, వాటిని సాత్వికత స్వీకరించి మా జీవితాలకు అన్వయించుకోవడానికి సహాయం చేయండి. మా హృదయంలో వాటిని భద్రం చేసుకోవడానికి మీకు దయచేయండి. ఈరోజు గుడారం దగ్గరకు వచ్చే కొద్దీ ఆ సంఘమైన గుడారం ప్రభు అయిన క్రీస్తు ఏమై ఉన్నాడు చివరిలో మీరు జ్ఞాపకం చేసిన మాటలకై మీకు స్తోత్రాలు. ఆ ఇంటిపై నియమించమన్న గొప్ప నమ్మకమైన ప్రధాన యాజకుడు, మెల్కీసెదక్రమంలో చేరిన ప్రధాన యాజకుడు, అహరోను వంటి యాజకుడు కాదు మరణించినవాడు. ఆ తర్వాత యాజకులు కొంతమంది తప్పిపోయినవారు, అయితే నీవు పరిపూర్ణమైన ప్రధాన గొప్ప ప్రధాన యాజకుడు, తండ్రి చేత నియమించబడి మా మీద నమ్మకమైన వాడు. మోషే కంటేను అహరోను కంటేను మీరెంతో నమ్మకమైన పరిచారకుడు, గొప్ప ప్రధాన యాజకుడు, గొప్ప గృహ నిర్వాహకుడు. మీకు వందనం చెల్లిస్తూ మేము మిమ్మల్ని ఘనపరిచి మయపరుస్తున్న ప్రేమలు మా తండ్రి, ఈ సాయంకాలం ఈ గుమ్మ విషయంలో మా ముందుంచే తలంపులన్నీ మా హృదయాలు దీవించు. మీకేమో సమర్పిస్తున్నా వెలుగులో జీవించడానికి మీకు మాకు దయచేయండి. మా ప్రార్థన మీరు ఆలకించు. మీకు లోబడిన వారిమే ఆ కృపను మా జీవితంలో పొంది మేము అనుభవించేవారిగా చేయండి. మీరు ఆ కృప ఉన్నారని యెషయా 9:6 మీరు జ్ఞాపకం చేసి వచ్చినకే మీకు స్తోత్రాలు. ప్రేమల తండ్రి, వెలుపటి ఆవరణంలో గుమ్మం 5 మూరలు అయితే గుడారపులో గుమ్మం 10 మూరలు అటు తెరలు మేము జ్ఞాపకం చేసుకుని వచ్చాము. ఇక్కడ స్తంభములు తుమ్మకరవే కానీ బంగారంతో పొదిగించబడ్డాయి. అది మీ దైవత్వము, తుమ్మకర మీ మనుషత్వం. ఇతడి దిమ్మలు మీ తీర్పును మాకు చూపిస్తున్నాయి మా ఉపదులుగా. అదే ఈరోజు సంఘం నిర్మించబడడానికి ఆధారమైంది. అందుకే స్తోత్రాలు. దేవుడవు నీవు, మనుషులు అయినావు, మనుషులు అయిన నీవు మరణం పొందావు, తీర్పు పొందావు. మీ మరణ భూస్థాపన పునరుత్థానములు ప్రభువైన క్రీస్తు తన సంఘాన్ని కట్టేందుకు ఆధారమైంది. ఈ బండ మీద నేను ఆ సంఘమును కట్టుదని చెప్పాను. మీకు స్తోత్రాలు. ఇక మేము లోపలికి వెళ్ళాలి. ముందున ధ్యానం కొరే మీరే మౌలు సిద్ధపరచు. మీకే అప్పగిస్తూ ఉందని ఆచరిస్తారు. రేపు ఉదయకాలం కంపాలెం జైన్లో ఆశ్రమంలో జరిగే సహోదరుల ఉపాస ప్రార్థన మీద దీవించారు. అనేకులు పాలు పొంది ప్రార్థించడానికి కొరే సహాయం చేయండి. వీలు దయచేయండి. రేపు సాయంకాలం 7 గంటలకు సంఘ ప్రార్థన మీద దీవించాం. అట్లా శని ఆదివారం పరిచయం కొరే ఏర్పాట్లు వచ్చి వెళ్తుండగా మాతో ఉండండి. మీ ఆశీర్వాదం మళ్ళీ పంపించండి. యేసు ప్రభువారి నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొని నామ తండ్రి, తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యన్య సహవాసము సమాధాన దీవెన్లు మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సమృద్ధిగా కలుగునుగాక.